బామ్మమాట బంగారు బాట ఆ సినిమా చూసారా? అందులో రాజన్ ప్రసాద్ నూతన్ ప్రసాద్ కలిసి ప్రయాణించే కార్ డ్రైవర్ లేకుండానే వెళ్తుంది, పైగా దానంతట అదే విడిపోతుంది, మళ్ళీ కలుస్తుంది. చూడడానికి అప్పట్లో విచిత్రంగా ఉన్నప్పటికీ సినిమా కాబట్టి ఆ దర్శకుడు లిబర్టీ తీసుకున్నారు. కానీ ఆ కారు స్థానంలో ఒక బస్ ని ఊహించుకోండి, విడిపోయేదే కాదు గానీ డ్రైవర్ లేకుండా నడుస్తుంది. ఇది కూడా సినిమా అనుకోకండి, నిజ జీవితాల్లో జరిగింది. యావత్ ప్రపంచం మొత్తం కళ్ళు అప్పగించి చూస్తుంది. బస్సు వెళుతోంది, స్టాఫ్ రాగానే ఆగింది. కొందరు ప్రయాణికులు దిగారు, కొందరు ఎక్కారు, బస్సు సాగిపోతూనే ఉంది. దీనిలో ఏంటి అనుకుంటారా? ఆ బస్ లో డ్రైవర్ లేడు, కనీసం స్టీరింగ్ కూడా లేదు, అయినా బస్ నిరంతరంగా నడుస్తూనే ఉంది. సైంటిఫిక్ ఫిక్షన్ మరి సినిమాల్లోనే కనిపించే ఇటువంటి బస్ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో నిజంగానే సాకారమైంది. పైలట్ ప్రాజెక్ట్ కింద అధికారులు ఈ బస్ ను నడిపించారు. శుక్రవారం ట్రెజర్ అనే ద్వీపం చుట్టూ ఈ వినూత్న బస్సు చక్కర్లు కొట్టింది. ఎటువంటి సమస్య లేకుండా 20 నిమిషాల వ్యవధిలో బస్సు ద్వీపాన్ని చుట్టేసింది. ఇది ఎలక్ట్రిక్ బస్, ఇందులో డ్రైవర్ ఉండరు, ఒక అటెండర్ ఉంటారు. అత్యవసర పరిస్థితి ఏదైనా తలెత్తితే ఆ అటెండర్ బస్ కి అదుపులోకి తీసుకొస్తారు. పెరిగిపోతున్న కాలుష్యం వల్ల ఈ ఎలక్ట్రిక్ బస్ ని కనిపెట్టారు. అమెరికాలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం చాలా ఎక్కువ, అందుకనే అక్కడ ప్రజా రవాణా వ్యవస్థ ఉండదు. పైగా జనాభా వ్యవస్థ తక్కువ వైశాల్యం ఉండడం వల్ల ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా విమానాల్లో ప్రయాణించాల్సిందే. పైగా ఆయా ప్రాంతాల మొత్తం 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అలాంటప్పుడు వ్యక్తిగత వాహనాలు అక్కడ సర్వసాధారణం. వాటికి ఇంధనం పోయాలంటే ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఈ క్రమంలోనే అక్కడ ఎలక్ట్రిక్ వాహనాలు రూపొందాయి. అయితే మొన్నటి వరకు అది కార్ల వరకే పరిమితమైంది. తాజాగా అది బస్సు కూడా అప్గ్రేడ్ కావడం కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్న ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో విజయవంతం అయితే అమెరికానే కాదు యావత్ ప్రపంచం మొత్తం ఎలక్ట్రికల్ బస్సులు చక్కర్లు కొట్టడం ఖాయం. హై గైస్, సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. సబ్స్క్రైబ్ టు జేకే టీవీ. హాయ్ అందరికి నమస్కారం, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ. అందరికి నమస్కారం, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా జీకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.